ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. శివుడు అభిషేక ప్రియుడు. ఎక్కడ శివలింగానికి అభిషేకం జరుగుతుందో అక్కడ ఆయన కటాక్షం ప్రసరిస్తుంది. అందుకే శివుడు భక్తజన ప్రియుడు. భారతదేశం అనేక ఆలయాలకు నిలయం. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఒక శివాలయం తప్పక ఉంటుంది. ఈ క్రమంలో దేశంలో ఒక్కొక్క శివక్షేత్రానికి ఒక్కొక్క కథ. మరోవైపు ఒక్కొక్క దేవాలయంలో శివుడు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడి శివలింగం 12 సంవత్సరాలకు ఒకసారి ఆశ్చర్యకరంగా పిడుగుల ధాటిని ఎదుర్కొంటుంది. ఫలితంగా శివలింగం ముక్కలవుతుంది. కులులోయలో పవిత్రమైన ఒడిలో శివుడికి సంబంధించిన శాశ్వతమైన ఉనికి ఉందని చాలా మందికి తెలియదు. స్వర్గధామమైన ఈ లోయలో సుమారు 2460 మీటర్ల ఎత్తులో కొన్ని యుగాలుగా బిజిలీ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రంకు కులు నుండి 22 కిలోమీటర్ల దూరం 3 కిలోమీటర్ల పొడవైన ట్రెక్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అప్పుడు అక్కడి పూజారులు ఆచారంలో భాగంగా ఉప్పు లేని వెన్నతో పాటు తృణధాన్యాలు కాయధాన్యాల పిండిని ఉపయోగించి ఆ ముక్కలను కలుపుతారు. తర్వాత కొన్ని నెలలు గడిచే కొద్దీ ఈ శివలింగం సాధారణ ఆకృతిలోకి వస్తుంది. ఇది ఎంతో విస్మయానికి గురి చేసే సంఘటన. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఇది క్రమం తప్పకుండా జరగడం విశేషం. ఈ శివలింగాన్ని స్థానికులు వెన్న మహాదేవ్, బిజిలి మహాదేవ్ అని పిలుస్తారు. ఈ పిడుగులు శివలింగంతో పాటు ఆ ప్రాంతానికి ప్రత్యేక శక్తులిస్తాయని కొందరు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణ కథనం ప్రకారం కులుంతా అనే రాక్షసుడు కులు లోయలో నివసించేవాడు. అతడు ఒక అపారమైన పాము రూపాన్ని తీసుకుని లాహోల్ స్పితిలోని మాధన్ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ బియాస్ నదికి గండి పెట్టి ప్రజలు వరదలతో చనిపోయేలా చేయాలని అనుకుంటాడు. దీంతో ఆగ్రహించిన పరమశివుడు ఆ రాక్షసుని అడ్డుకునేందుకు వెళతాడు. కులంతతో భీకర యుద్ధం చేసిన తర్వాత పాము రూపంలో ఉన్న రాక్షసుణ్ణి సంహరిస్తాడు. మరణించిన తర్వాత కులంత దేహం మొత్తం భారీ పర్వతంగా మారుతుంది. అప్పుడు శివుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మెరుపు విసిరాలని ఇంద్రుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదని కూడా సూచిస్తాడు. కులంత అనే రాక్షసుడు ఇక్కడ చనిపోవడం వలన ఈ ప్రాంతానికి తరువాతి కాలంలో కులులోయ అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. ఈ పవిత్రమైన పురాతన మందిరాన్ని సందర్శించడానికి సుమారు 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. చుట్టుపక్కల పొడవైన దేవదారు వృక్షాలు కులులోయ యొక్క అందమైన దృశ్యాలు సందర్శకుల అలసటను మాయం చేస్తాయి. పర్వతం పైన సందర్శకులకు కులు మరియు పార్వతి లోయ యొక్క అద్భుతమైన దృశ్యాలను వీక్షించే అవకాశం దొరుకుతుంది. శివరాత్రితో పాటు శ్రావణ మాసంలో ఈ మందిరం వద్ద ఒక ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల యాత్రికులు హాజరవుతారు. ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.